తెలంగాణ మహిళా సమాజం మొత్తాన్ని అవమానపరిచేలాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బేషరత్గా మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం స్థాయికి ఉన్న హోదాను దిగజార్చేలాగా మాట్లాడారని ఎద్దేవా చేశారు. కనీసం నన్ను ఏమి ప్రాంప్ట్ కూడా చేయలేదు. మీరు ఇది చెప్పండి అది చెప్పండి అని అట్లాంటిది ఈరోజు అకారణంగా ఎందుకు నోరు పారేసుకున్నాడో తెలియదు, కానీ చాలా అసభ్యంగా మీ అక్కలను నమ్ముకుంటే ఇక్కడ నన్ను ముంచిండ్రు, మమ్మల్ని ముంచిండ్రు, రేపు నీ బతుకు కూడా జూబీ బస్ స్టాండ్ అవుతుందని మాట్లాడిన నికృష్టమైన మాట ఏదైతే ఉందో తప్పకుండా రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ క్షమాపణ చెప్పాలని. నిజంగా కూడా హేయం, శోచనీయం, నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాట. ఇలా నిజంగా ఈ ముఖ్యమంత్రి అన్ఫిట్ ముఖ్యమంత్రి, ఆ పదవిలో కూర్చోవడానికి తగని ముఖ్యమంత్రి, మహిళల్ని అవమానించి కూడా అప్పుడప్పుడు నోరు జారినా సంస్కారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అవసరమైతే నేను వెనక్కి తీసుకుంటున్నాను, విచారం వ్యక్తం చేస్తారు. అక్క సునీతక్క గాని, సబితక్క గాని, లక్ష్మక్క గాని స్వంతంగా కష్టపడి ప్రజల్లో తిరిగి పరపతితో ఇవాళ 5 సార్లు 6 సార్లు గెలిచొచ్చిన వాళ్ళు, ఎవరు కూడా నీలాగా ఇష్టం వచ్చినట్టు రాజకీయ విన్యాసాలు చేసి వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి బేషరత్గా క్షమాపణ చెప్పాలి. ఇక ముఖ్యమంత్రి ఇట్లున్నాడంటే ఉప ముఖ్యమంత్రి ఏం సగ్గలేడు, ఆయన వస్తాడు ఏం ముఖం పెట్టుకొని వచ్చిందంటాడు. నేను అడుగుతున్నా ఏం మొహం పెట్టుకొని నువ్వు వచ్చినావు, నీకేమే మొహం పెట్టుకొని నువ్వు వచ్చినావో మేము కూడా అట్లే వచ్చినాం. ఎంత గుండె ధైర్యం నీకు ఇవాళ మా ఆడబిడ్డల్ని పట్టుకొని ఏ మొహంతో వచ్చినావని చెప్పడానికి ఉప ముఖ్యమంత్రి నేను అడుగుతా ఉన్నా. ఏ రకంగా అంత ధైర్యంగా, ఏ రకంగా అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చింది? అధికారం ఎవరికి శాశ్వతం కాదు. 10 ఏళ్ళు మేము అక్కడ ఉన్నాం, మేము ఎప్పుడన్నా అవమానించిన ఆడబిడ్డలు నీ తరిక ఎన్నడన్నా ఒక్క రోజన్నా ఎప్పుడన్నా నోరు జారినా వెంటనే విచారం వ్యక్తం చేసినాం. ఇవాళ కొద్ది జ్ఞానం తెచ్చుకొని ఇకనైనా క్షమాపణ చెప్పు, చెప్పకపోతే తప్పకుండా దీనికి ఇంత కూడా అనుభవిస్తామని చెప్పి రేవంత్ రెడ్డిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు వాగడం కాదు. దయచేసి ఇకనైనా సమయంతో వ్యవహరి